త్రిబులర్ తర్వాత ఒక్కసారిగా రామ్ చరణ్ రేజ్ మారిపోయింది. మరి ఆ సినిమాలో రామ్ చరణ్ మేక్ ఓవర్ అలాంటిది. మరి ఆర్ఆర్ఆర్కు ముందు చరణ్ వేరు, ఆ తర్వాత చరణ్ వేరు అనేలా ఆ రేంజ్లో స్టాండర్డ్స్ను మెయింటైన్ చేస్తున్నారు రామ్ చరణ్. ఎన్నో అవార్డ్ రివార్డ్స్ను అందుకున్నారు ఆయన. దీంతో ఇప్పుడు చరణ్ తర్వాత సినిమాల మీద భారీ అంచనాలు పెరిగిపోయాయి. ట్రిపుల్ ఆర్ తర్వాత ఆచార్య సినిమా వచ్చింది, కానీ అది చరణ్ సెట్ వేసిన స్టాండర్డ్స్ను అందుకోలేకపోయింది. ఇక ఇప్పుడు చరణ్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న గేమ్ చేంజర్ సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసింది. ఇప్పటికే ఈ సినిమా గురించి రకరకాల వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. ఇదిగో అదిగో అంటూ ఈ సినిమా రిలీజ్ డేట్ను సంక్రాంతి వరకు తీసుకుని వెళ్లారు. ఈసారైనా చెప్పిన టైంకి రిలీజ్ చేస్తారో లేదో చూడాలి. ఇది ఇలా ఉంటే ఈ సినిమా రిలీజ్కు రెడీగా ఉండగానే చరణ్ స్టార్ దర్శకులతో ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట. దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలన్నట్లు ఇప్పుడు బడా హీరోలంతా కూడా కంటెంట్ ఉన్న కథలకే ప్రాధాన్యత ఇస్తున్నారు. కాస్త లేట్ అయినా పర్లేదు, కానీ పక్కా హిట్ ఇచ్చే తీరుతామనే కాన్సెప్ట్తో ఉంటున్నారు. గేమ్ చేంజర్ మూవీ తర్వాత రామ్ చరణ్ దర్శకుడు బుచ్చిబాబుతో ఓ సినిమాను తీస్తున్న సంగతి తెలిసింది. గేమ్ చేంజర్ పూర్తయిన వెంటనే బుచ్చిబాబు మూవీ పట్టాలెక్కిస్తున్నారు. ఇక ఆ తర్వాత మరో రెండు ప్రాజెక్టు ఓకే చెప్పాడట రామ్ చరణ్. కేజీఎఫ్ సలార్ సినిమాలతో స్టార్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న ప్రశాంత్ నీల్తో ఓ సినిమా, అలాగే ఖైదీ విక్రమ్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చిన లోకేష్ కనకరాజ్తో ఓ సినిమాను తీసేందుకు రెడీ అవుతున్నాడట చరణ్. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ తారక్తో అనౌన్స్ చేసిన ప్రాజెక్టు బిజీగా ఉన్నాడు. ఈ సినిమా అయిన వెంటనే చరణ్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసే అవకాశం ఉంది. అలాగే అటు లోకేష్ కనకరాజ్ కూడా రజనీకాంత్తో కూలీ అనే సినిమాతో బిజీగా ఉన్నాడు. అది అయిన తర్వాత లోకేష్ కనకరాజ్ సినిమాటిక్ యూనివర్స్లో ఇంకా కొన్ని సినిమాలు ఉన్నాయి. అవన్నీ పూర్తయ్యాక చరణ్తో సినిమాను తీసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఈ స్టార్ దర్శకులకు గ్లోబల్ స్టార్ యాడ్ అయితే ఇక సినిమాలు రేంజ్ వేరేలా ఉంటాయో చెప్పక్కర్లేదు. ప్రత్యేకంగా దీని గురించి మాట్లాడాల్సిన కూడా లేదు. ప్రస్తుతం మాత్రం అందరి ఆశలు ఎదురుచూపులు గేమ్ చేంజర్ పైనే ఉన్నాయి. అటు ఇండియన్ 2తో డిజాస్టర్ టాక్ సంపాదించుకున్న దర్శకుడు ఆశలన్నీ కూడా గేమ్ చేంజర్ పైనే ఉన్నాయి. మరి ఈ సినిమాలో అటు అభిమానులకు ఇటు నిర్మాతలకు ఎలాంటి రిజల్ట్స్ అందిస్తుందో చూడాలి. ఒకవేళ ఇది కనుక హిట్ అయితే మాత్రం చరణ్ క్రేజ్ ఇంకా అస్త పెరిగిపోతుంది. ఏదేమైనా సినిమా రిలీజ్ అయ్యేంత వరకు ఒక అంచనాకు రాలేము. మరి రామ్ చరణ్ లైనప్పై మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయో కింద కామెంట్స్ చేయండి.